హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనశాంతి టీవీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అమ్మ ఒడి పథకాన్ని ఇప్పటి వరకు 10వ తరగతి వరకు వర్తింపు చేస్తూ వచ్చారు. ఇక మీదట ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా ఇది వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. ఎవరైతే ఇంటర్మీడియట్ వరకు పిల్లల్ని కాలేజీ లేదా బళ్ళుకు పంపుతున్నారో ఆ తల్లి యొక్క ఖాతాలో ఏటా 15,000 రూపాయలు జమ చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఈ పథకం వచ్చేసి జనవరి 26, 2020 నుండి స్టార్ట్ అవుతుంది. ఈ పథకం కింద ఎలిజిబుల్ అవ్వాలి అంటే ఆ యొక్క కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. ఇంటర్మీడియట్ తో పాటే కాకుండా హాస్టల్లో ఉండి చదువుకునే విద్యార్థులకు కూడా అమ్మ ఒడి పథకం వర్తిస్తుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ అమ్మ ఒడి పథకం ద్వారా ఇప్పటి వరకు పేదలు ఎవరైతే పిల్లల్ని కొంచెం పనులకు పంపించుకుంటే రోజువారి జరుగుతుందని అనుకుంటున్నారో అటువంటి వారు వాళ్ల పిల్లల్ని ఈ డబ్బులు వారికి ఏటా 15,000 వస్తుండటంతో వాటిని కూలి మానిపించి వాళ్ళని చదువులకు పంపించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. లిటరసీ అనేటువంటిది బాగా పెరిగే అవకాశం ఉంటుందని గవర్నమెంట్ చెప్తూ వచ్చింది. ఈ విధంగా లిటరసీ పర్సంటేజ్ అనేటువంటిది పెరుగుతుంది, అక్షరాస్యత పర్సంటేజ్ పెరుగుతుందని ప్రభుత్వం హామీ వ్యక్తం చేసింది. అదే విధంగా మొదటగా ముందు పిల్లల్ని బళ్ళుకు తీసుకురావడానికి ఈ పథకాలు అనేటువంటివి ఉపయోగపడతాయి. ఆ తర్వాత పిల్లలు స్కూళ్లలో చేరిన తర్వాత లేదా కాలేజీల్లో చేరిన తర్వాత అక్కడ స్టాండర్డ్ ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మార్చే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇది నిజంగా ఒక శుభవార్త అని చెప్పొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు క్లిక్ చేసినట్లయితే మేము చేసే అప్డేట్స్ ని మీరు మీ సెల్లో నోటిఫికేషన్ రూపంలో పొందగలుగుతారు. థ్యాంక్ యూ.